సుప్రీంకోర్టులో కొద్ది నెలల క్రితం నేను ఒక రిట్ పిటిషన్ రెండు రాష్ట్రాల్లో యూపీఏ హయాంలో ఇచ్చిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్ని అంశాలని ఇటు బయ్యారం ఉక్కు అటు కడప ఉక్కు హైకోర్టు డివిజన్తో పాటు ఆస్తుల పంపకంతో పాటు అనేక అంశాలను ప్రస్తావించి సుప్రీంకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్కి ఇప్పటికే కేంద్రం 7 కౌంటర్ అఫిడవిట్లు కూడా ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఇంతవరకు కౌంటర్ అఫిడవిట్ వేయలా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 3 కౌంటర్ అఫిడవిట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ తెలంగాణకి సపరేట్ హైకోర్టు, ఆంధ్రాకి సపరేట్ హైకోర్టు ఇవ్వటం అభినందనలు తెలియజేస్తూ స్వాగతిస్తూ, ఇదే సందర్భంలో కడప ఉక్కు పైన మరి కేంద్రం ఇచ్చినటువంటి నోటిఫికేషన్, మరి వారికి బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు గుర్తు రాలేదో నాకు తెలియదు, కానీ ఖమ్మం జిల్లా, ఓల్డ్ ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడిగా గతంలో అనేక అంశాలు, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు, బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు అని నినదించినటువంటి టీఆర్ఎస్ ఉద్యమం నేపథ్యంలో మొన్న ఎలక్షన్స్లో కూడా సాధించుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు హస్తినాపురంలో ఉండగానే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి అంటే కడప ఉక్కు కర్మాగారం నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ కూడా రావాల్సిందే, సంతోషం మాకు. విభజన హామీలు అన్నీ కూడా అమలుపరచాలనే మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ బయ్యారం ఉక్కు మాత్రం వదిలేశారు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా. వారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి కలిసిన దాంట్లో బయ్యారం ఉక్కు ప్రస్తావనే కూడా చేయలే 16 అంశాల్లో, చాలా శోచనీయం. ముఖ్యంగా కేటీఆర్ గారు ఎన్నికల కంటే ముందు మరి వారు మంత్రి హోదాలో ఇండస్ట్రీకి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు 8 నెలల క్రితం. 3 నెలల్లో రిపోర్ట్ ఇస్తుంది, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిర్మించకపోతే మేమే నిర్మిస్తాం సింగరేణి సౌజన్యంతో అని చెప్పి ఇతర ఆప్షన్స్ కూడా చూస్తామని చెప్పి వారు చెప్పిన ఆ రిపోర్ట్ ఎడిపోయిందో తెలియదు. కానీ బయ్యారంలో మేమందరం కూడా ఉద్యమం చేసినాం, మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీలు, ప్రదర్శనలు, బంద్, మహబూబాద్ ఏరియా అంతా కూడా ఇటు ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో చేసినప్పటికీ ఇవాళ బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో ఇటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాం, గర్హనీయం. దీనికి సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి. దీనికి ఎలాంటి స్వార్థం లేకుండా మేము సొంత ఖర్చులతో ఒక లెజిస్లేటర్గా ఈ ప్రాంత రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా విభజన హామీలు అమలు కోరుతూ నేను రెండు రాష్ట్రాలకి న్యాయం జరగాలని చెప్పి కోర్టు కేయటం జరిగింది సుప్రీంకోర్టుకి. ఈ దిశలో మరి ఆ ప్రయత్నాలు ఎక్కడా కూడా వాళ్ళు గెలుపు వ్యవహారంలో ఉన్నారు తప్పితే విజయం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఇంత మరి మెజారిటీ ఇచ్చారు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావిస్తూనే సరే మా వాళ్ళు అనేక విశ్లేషిస్తున్నారు. దాంట్లో కారణాలు ఏంది, అది సెపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ బయ్యారం ఉక్కు గురించి ప్రస్తావన లేకపోవటం ఇటు కేంద్ర ప్రభుత్వం, మరి ఇటు స్థానికంగా ఉన్న బీజేపీ వాళ్ళు పట్టించుకోరు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు, ఇది చాలా అన్యాయం. మరి అక్కడ నాణ్యత నంబర్ 1 ఒకవేళ వాళ్ళు అన్నట్టు లేకపోతే పెల్లెట్స్కైనా ఆల్టర్నేటివ్ కూడా చేసే కార్యక్రమం కుక్క కర్మాగార నిర్మాణానికి అవకాశం ఉన్నదాన్ని మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు చేసిన కార్యక్రమం, మరి ఒకవైపు అనేక అంశాలు ఇంకా అట్లనే ఉన్నాయి, ఆస్తుల పంపకం పెండింగ్ ఉంది, హైకోర్టు డివిజన్ అంటే నిన్న వచ్చింది నోటిఫికేషన్, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ వ్యవహారం కానీ ఇంకా అనేక అంశాలు కూడా, మరి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు ఇవన్నీ కూడా రావాల్సి ఉంది. సుప్రీంకోర్టులో కూడా నా కేసు వస్తుంది కొద్ది రోజుల్లో. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా, ఒక కౌంటర్ అఫిడవిట్ ఇమీడియట్గా తెలంగాణకి సంబంధించి ఎన్ని విభజన చట్టంలో ఉన్న హామీలను అమలుపరిచారు, ఎంత మేరకు అమలుపరిచారు అనేది తెలియజేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ రకంగా సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దీని విషయంలో ప్రధానమంత్రి గారికి నేను ఒక లెటర్ కూడా పంపించాను, అయ్యా కడప ఉక్కు కర్మాగారం గురించి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, మరి బయ్యారం ఉక్కు కర్మాగారం చిరకాల కోరిక ఎందుకు తీర్చలేదు, అటు గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు అనేక అంశాలు తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్న అనేక అంశాలను కూడా మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి అని. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గతంలో ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ శాసన మండలిలో వారు చెప్పారు భద్రాచల రాముడు భద్రాచలంలో ఉంటాడు, భద్రాచల రాముడు ఆస్తి పురుషోత్తంపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, కాబట్టి ఆ 4 గ్రామాలని పురుషోత్తంపట్నం, ఎటపాక, మరి పిచ్చుకలపాడు, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా
మరి ఇది తెలంగాణలో కలిపే కార్యక్రమం నాలుగు గ్రామాలని పార్లమెంట్ నడుస్తుంది ఒక చిన్న అమెండ్మెంట్ ద్వారా కలిపే కార్యక్రమం కూడా చేపట్టకపోవటం, ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించకపోవటం శోచనీయం. దేవుడికి సంబంధించిన ఆస్తులు ఆంధ్రాలో ఉంటాయి, దేవుడా తెలంగాణలో ఉంటాడు. అంటే భద్రాచలం కూడా అంటే నేను ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా గతంలో కలిశాను, మన సీఎం గారిని కలిశాను, తెలంగాణ సీఎంని. వారికి ఎవరికి అభ్యంతరం లేనప్పుడు కేవలం టెక్నికల్ ఫార్మాలిటీసే మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకునేది ఉండే, మొన్న ప్రధానమంత్రిని కలిసినప్పుడు అది చేపట్టలేదు. ఈ రకంగా ఒకవైపు విభజన చట్టం అమలు హామీలను చేయకపోవటం, బయ్యారం ఉక్కు చేపట్టకపోవటం, మరి కేటీఆర్ గారిని కూడా అడుగుతున్న ఆ యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీ రిపోర్ట్ ఎడిపోయింది. ఎందుకు తెలంగాణ ప్రభుత్వంలో కదలకలేదు? ఆ ప్రాంత ప్రజలు గిరిజనులకి దరిదాపు 5,000-10,000 మంది పైగిన ఉద్యోగ అవకాశాలు వచ్చే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు టేకప్ చేయట్లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. మరొక అంశం, బీసీల రిజర్వేషన్ ఇష్యూలో పంచాయతీ వ్యవహారంలో నేను ఇంతకుముందే చూశాను, తలసాని శ్రీనివాస యాదవ్ గారు చెప్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేము పోతున్నామని. మరి అప్పీల్కి ఎందుకు పోలేదు? తప్పనిసరిగా బీసీకి ఏదైతే గతంలో ఉన్నటువంటి 33% ఏదన్నా ఉన్నాయండి, ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నటువంటి బీసీ వర్గాల యొక్క కోరిక, ప్రభుత్వం కూడా ఆ దిశలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ఏదేమైనా ఒకవైపు పోలవరం వ్యవహారంలో కూడా మేము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, దాన్ని రీడిజైన్ చేయాలి, 50 లక్షల క్యూసెక్ కెపాసిటీతో ఇప్పుడు కడుతున్నారు, 36 లక్షలకే మీకు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అది కూడా ల్యాబ్స్ అయినా ఎక్స్టెన్షన్లో జరుగుతుంది, బ్యాక్ వాటర్ ఎఫెక్టు భద్రాచలం పైన ఉంటుంది. ఒకటి ఒక సైంటిఫిక్ సర్వే అవసరం, సెటిలైట్ సర్వే అవసరం. ఆ ప్రాంత ప్రజలు మా వాళ్ళు అందరూ కూడా సేవ్ భద్రాచలం కమిటీ వాళ్ళు కూడా నా దృష్టి తీసుకొచ్చారు, భద్రాచలం పరిరక్షణ కమిటీ అని. వారు అందరూ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అఫిడవిట్ కూడా వేసింది, ఇంకా దాన్ని చొరవ తీసుకొని రీడిజైన్ చేసి ఆ ప్రాంత ప్రజల అభద్రతా భావం నుంచి చేయాలి. ఇంకా ముంపు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యం ఉన్నటువంటి అక్కడ ఉన్న అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు మరి తీసుకున్న నేపథ్యంలో ఇటు కేంద్రానికి ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎంతసేపటికి రాజకీయాలు, దేశ రాజకీయాలు, ఇంకొక రాజకీయాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో అందరినీ కలుపుకుపోవడంలో మరి మీరు ఎందుకు వెనకడుగేస్తున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో అఖిలపక్ష సమావేశాలు పెట్టడం అని చెప్పాం, పోలవరం ఇష్యూ కానీ ఇటు ఈ విభజన హామీల అమలు ఇష్యూలో కానీ భద్రాచలం చుట్టూ ఉన్న 4-5 గ్రామాలని మరి తెలంగాణలో కలిపే ఇష్యూలో కానీ మరి చొరవ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా డిమాండ్ చేస్తూ, ఇంకా మరి అసెంబ్లీని కూడా సమావేశపరచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా 11వ తారీఖు రిజల్ట్ వచ్చాయి. ఇప్పుడు ఒకవైపు వారికి మంచి మెజారిటీ 88 మంది, ఇంకా ఇద్దరు కూడా ఇండిపెండెంట్ 90 మంది సంఖ్య ఉండగా కూడా ఇంకా ఆకర్ష పథకాలు ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఏదేమైనా మా ఎమ్మెల్సీలను కూడా 4 మొన్న ఏదో మెర్జ్ చేసిన కార్యక్రమం, అది ఇప్పుడు కోర్టులో కూడా షబ్బీర్ అలీ గారు మరి దాంట్లో కోర్టులో కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ముందు రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సంట్రేట్ చేయాలి, ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అది చేయాలి, తప్పితే రాజకీయ క్రీడ బంద్ చేసి రాష్ట్ర అభివృద్ధికి దృష్టి పెట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.